మనం మన మునుపటి వీడియోలో రెండు చరరాశులలో జతని గ్రాఫ్ ద్వారా పరిష్కరించడం ఎలా అని నేర్చుకున్నాం నేడు ఈ వీడియోలో మనం దీని గురించి మరియు రేఖీయ సమీకరణ జత ద్వారా నిరూపించబడిన రేఖల ప్రవర్తన ఆధారిత కొన్ని ఉదాహరణలను చూద్దాం ఇవ్వబడిన రేఖీయ సమీకరణ జతని గ్రాఫిక్ పద్ధతితో పరిష్కరించండి ఇవ్వబడిన సమీకరణ జత యొక్క ప్రతి సమీకరణంలో ఎక్స్ యొక్క కొన్ని విలువలకు అనుగుణంగా వై విలువలు తీసుకుని గ్రాఫ్ కాగితంపై గీస్తే సమీకరణ జతని సూచించే రెండు సరళ రేఖలు లభించగలవు ఈ రెండు రేఖలు ఏకీభవించే రేఖలనేవి అంటే కోయిన్సిడెంట్ లైన్స్ అని మీరు చూడవచ్చు దీనర్థం ఏమిటని మీరు చెప్పగలరా సమీకరణ జత పరస్పరాధారిత సంగత జత అంటే డిపెండెంట్ కన్సిస్టెంట్ సమీకరణ జత అని దీనర్థం కాబట్టి ఈ రేఖీయ సమీకరణ జత అనేక అనంతమైన పరిష్కారాలు కలిగుంటాయి ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం సమీకరణ జత రెండు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఆరు మరియు నాలుగు ఎక్స్ ప్లస్ రెండు వై ఈజ్ ఈక్వల్ టు ఐదుకు ఎన్ని పరిష్కారాలున్నాయి మీరిది ఎలా కనుగొనగలరు మీరు రెండు సమీకరణాల గుణకం మరియు స్థిరాంకాలలో ఏదైనా సంబంధం కనుగొనగలరా ఇవ్వబడిన సమీకరణ జత యొక్క సరళ రేఖా సమీకరణ జత యొక్క విస్తృత రూపంతో పోలిస్తే ఏ ఒకటి ఇజీక్వల్ టు రెండుకు సమానం బి ఒకటి ఇజిక్వల్ టు ఒకటికి సమానం సి ఒకటి ఇజీక్వల్ టు మైనస్ ఆరుకు సమానం ఏ రెండు ఇజీక్వల్ టు నాలుగుకు సమానం బి రెండు ఇజీక్వల్ టు రెండుకి సమానం మరియు సి రెండు ఇజిక్వల్ టు మైనస్ ఐదుకు సమానం అని వస్తుంది మీరిక చూడవచ్చు ఏ ఒకటి బై ఏ రెండుకి సమానం బి ఒకటి బై బి రెండుకి సమానం కాదు సి ఒకటి సి రెండుకి సమానం మునుపటి వీడియోలో మనం రేఖీయ సమీకరణం ద్వారా నిరూపించబడిన రేఖల యొక్క ప్రవర్తన గురించి అధ్యయనం చేశాం దాని ప్రకారం ఇవ్వబడిన రేఖీయ జత ఎటువంటి పరిష్కారం లేని సమాంతర రేఖలు ప్రదర్శిస్తున్నాయని చెప్పవచ్చు ఇది సంగత జతో లేక అసంగత జతో మీరు చెప్పగలరా ఎందుకంటే ఈ రేఖీయ సమీకరణ జతకు ఎటువంటి పరిష్కారం లేదు కాబట్టి ఇదొక అసంగత సమీకరణ జతే ఈ వీడియోలో మనం చూసాం గ్రాఫ్ పద్ధతి ద్వారా రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జతలను పరిష్కరించే పద్ధతికి ఉదాహరణలు మరియు రేఖీయ సమీకరణ జత ద్వారా నిరూపిత రేఖల ప్రవర్తన ఆధారంగా కొన్ని ఉదాహరణలు చూశాము తరువాతి వీడియోలో ఈ రకమైన ప్రశ్నలను పరిష్కరిస్తున్నప్పుడు సాధారణంగా జరిగే తప్పులను చూస్తాము